పదవుల కోసం సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం తీయడానికి లెక్క చేయని ఏకైక సీఎం జగన్ అని టీడీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం అవనిగుట్ట టీడీపీ కార్యాలయంలో జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. నడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అతని సోదరుడు అవినాష్ రెడ్డిలు కలిసి బాబాయిని హతమార్చారని అయితే నాడు ఆ నేరని అధికారంలో ఉన్న తెలుగుదేశంపై నెట్టి తమ సాక్షి పత్రికల్లో పిచ్చి రాతలు రాశారని మండలి వెంకట్రామ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించారని సిబిఐ వివేక కేసులో విచారణను వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరపు డిమాండ్ చేశారు. అమలులో లేదంటానికి ఇది ఒక ఉదాహరణ. మరి సొంత ముఖ్యమంత్రి గారి సొంత బాబాయ్ గారు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా ఆ కేసును నీరుగార్చే విధంగా ప్రభుత్వంలోని పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరిని కాపాడటానికి హెచ్ఆర్ రాజకీయాల్లో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఏదైతే భారత రాజ్యాంగం మనకు ఏదైతే ఇచ్చిందో ఆ స్వేచ్ఛా స్వాతంత్ర హక్కులను ప్రతి ఒక్క పౌరుడికి కావాలి. ఈ రాజ్యాంగం పట్ల ఈ యొక్క న్యాయ వ్యవస్థల పట్ల ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. అటువంటిది మరి కేసును నీరుగార్చే విధంగా ఇప్పటి వరకు కూడా తాసారం చేస్తూ ఉన్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవడానికి